శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ టీవీ, కాలభైరవ యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా పవిత్రమైన ఆత్మబంధువులందరికీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సు లభించుగాక. 2018 అక్టోబర్ మాసానికి సంబంధించి మీనరాశి ఫలితాలు. ఈ సంవత్సరంలో బృహస్పతి రాశి సంచారం వలన తులారాశిలో ఉన్నటువంటి బృహస్పతి అక్టోబర్ 11వ తారీఖున సాయంత్రం 7:20 తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి మారడం జరుగుతుంది. ఈ స్వామివారు, ఈ బృహస్పతి ఈ రాశిలో 390 రోజులకు గాను 25 రోజుల పాటు ఆయన యొక్క జన్మరాశి అయినటువంటి ధనస్సు రాశిలో ఉంటారు. మిగిలిన 365 రోజుల పాటు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండడం జరుగుతుంది. దాని కారణంగా ఈ యొక్క మీనరాశి పైన బృహస్పతి వారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, శని రాహుకేతుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, దాని వలన ఈ యొక్క రాశి వారికి ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు సంభవించబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క బృహస్పతి శని రాహువుల కారణంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. ఈ మాసంలో మీ పేరు పైన ఉన్నతమైనటువంటి గౌరవ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో రాజయోగం సంప్రాప్తించబోతుంది. రాజకీయ తత్సంబంధమైనటువంటి వ్యవహారాల వల్ల మీకు కొత్త వారితో నూతన స్నేహభావాలు ఏర్పడబోతున్నాయి. మీ జీవితంలో నూతన వస్తు కొనడము, అలాగే విలాస సంబంధమైనటువంటి కారు, ఇల్లు, స్థలము ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి ఈ యొక్క మాసము మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ మాసంలో అనుకూలత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం పైన ఈ యొక్క మీనరాశి వారికి గురుగ్రహ వశాత్తు అక్టోబర్ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎదురు చూడగలుగుతారు. కానీ ఇక్కడ ఆరోగ్య సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరము, ఇతరులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరము. మీ కుటుంబంలో వివాహం కానటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మంచి సంబంధాలు వస్తాయి. ఈ సంబంధ విషయాల్లో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్ఫ్యూజన్ కావద్దు. మీ యొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వారి యొక్క సంస్కారము, వారి యొక్క గౌరవము ఏదైతే ఉందో అది చూసి సంబంధాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. తప్ప వారికి ఏదో 1,00,00,00 ఆస్తిపాస్తులు ఉన్నాయి, పెద్ద ఉద్యోగం ఉందని మాత్రం కాదు, సంస్కారం అనేది చాలా అత్యుత్తమమైనటువంటి గుణం. ఆ సంస్కారాన్ని చూసి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సంస్కారాన్ని చూసి మీరు వివాహానికి ముందుకు వెళ్ళండి. దాని ద్వారా మీకు ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తం పైన ఈ యొక్క గ్రహ అనుకూలత వలన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అయినా కూడా కొంతమంది శత్రువులు వీరిని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి నేను ఒక పరిహారం కూడా సూచిస్తాను. అలాగే ఈ మాసంలో వీలైనంతవరకు అప్పులకు సంబంధించి ఈ వడ్డీలు కట్టే తలనొప్పి తగ్గుతుంది. అప్పులు చేయాలనే ఆలోచనలోంచి పూర్తిగా బయటపడతారు. ధన సంబంధమైన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అత్యుత్తమమైనటువంటి మాసమే ఈ యొక్క అక్టోబర్ మాసము మీనరాశి వారికి. ఈ మాసంలో జీవిత భాగస్వామి అంటే మీ భార్య దగ్గర నుంచి ధనాన్ని తీసుకోండి ఎంతో కొంత ప్రతిరోజు కూడా. అలాగే మీ గృహంలో ప్రతిరోజు కూడా వీలైనంత వరకు క్షీరాన్నమైన, పులిహోర అయినా, ఏదైనా ప్రసాదాన్ని మీ ఇంట్లో, లేదంటే అన్నం, మీరు వండినటువంటి అన్నంలో కొద్దిగా నెయ్యిని కలిపి కాకులకు కానీ కుక్కలకు కానీ పెట్టండి. ఈ మాసమంతా కూడా అలా చేయండి. మీ పైన వచ్చేట నిందలు, చిక్కులు, కష్టాలు, శత్రుబాధలు, ఏవైనా వేదలు ఏమైనా ఉన్నా, గ్రహ వేదలు ఏమైనా ఉన్నా సరే పోగొట్టుకోవడానికి ఇది ఈ మాసంలో ప్రతిరోజు చేయాల్సినటువంటి ఉత్తమమైనటువంటి పరిహారం. ఇది చేయండి, మీకున్నటువంటి దోషం పూర్తిగా పోతుంది. అలాగే మీరు కాలభైరవ గాయత్రి మంత్రాన్ని జపం చేయండి. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్న కాలభైరవ ప్రచోదయాత్. ఇది గోచారం ప్రకారం మాత్రమే చెప్పబడుతుంది. మీ యొక్క
పూర్తి వ్యక్తిగత జాతకం కొరకు మీ పేరు అలాగే మీరు పుట్టిన సమయాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఈ యొక్క రాశి ఫలితాలు కేవలం మీరు నెగిటివ్గా ఉంటే మాత్రం నమ్మవద్దు, మీ పని మీరు చేయండి. ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే కేవలం చిత్తశుద్ధితో ఓర్పుతో దాన్ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు. దానికి కావలసిన బలము దైవబలం కావాలి. ఆ దైవబలం కోసము ఈ యొక్క కాలభైరవ గాయత్రి మంత్రాన్ని జపం చేయండి. ఎంత పెద్ద సమస్యనైనా సరే పోగొట్టుకొని ఈ మాసమంతా కూడా మీరు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారు వెలసి ఉన్నారు. 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవ శివలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామివారు స్వర్ణాకర్షణ భైరవ స్వామివారు, ధనప్రదాత. ఈయన ప్రపంచంలోనే ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఎక్కడా కూడా నిర్మితం కానటువంటి దేవాలయం కల్పవృక్ష కాలభైరవ లింగ సహిత లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి. ఈ స్వామివారిని ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో దర్శనం చేసుకోవచ్చు. మిగతా రోజుల్లో స్వామివారి దర్శనం ఉండదు. ఈ రోజుల్లో దర్శనం చేసుకున్న భక్తులకు స్వామివారే డబ్బులను ప్రసాదంగా ఇస్తారు. మనం ఏదైనా దేవాలయంలోకి వెళ్తే మనము అక్కడ డబ్బులు సమర్పించాలి, కానీ ఇక్కడ మాత్రము వచ్చినటువంటి భక్తులకు ధన సమృద్ధి కోసము, ధన అభివృద్ధి కోసము, ఐశ్వర్య అభివృద్ధి కోసము స్వామివారు చెంతనున్నటువంటి నాణాలను ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఏకైక దేవాలయం ఈ యొక్క ప్రపంచంలో ఇదొక్కటే దేవాలయం స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ యొక్క మఠంలో ఉన్న స్వర్ణాకర్షణ భైరవ స్వామి దర్శించండి, ధనవంతులు కండి. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ యొక్క మంత్రాన్ని తెలియచేయండి. ఎందుకంటే వారు కూడా బాగుండాలి మనతో పాటుగా, అప్పుడే సమాజం వృద్ధి చెందుతుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్యమంగళాశీర్వాదం లభించుగాక. శుభం భవతు.